ఇవాళ 20 నుంచి 25 ఏళ్ళుగా ఉన్న మన యువకుల్లో 42% ఇవాళ నిరుద్యోగం. వాళ్ళకి ఉద్యోగాలు దొరకటం లేదు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇవాళ ఉద్యోగం వెతుక్కోవడం మానేశారు. ఎందుకంటే ఉద్యోగాలు ఏమీ లేవని. కానీ ఒకవైపు 10 లక్షల కంటే ఎక్కువ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఖాళీగా పడున్నాయి. మోదీ గారికి ఎంత మనవి చేసినా ఆ ఖాళీగా ఉన్న పోస్టులు మీరు ఫిల్అప్ చేయండి అంటే అది ఇప్పుడు వరకు చేయటం లేదు. నిరుద్యోగ వాళ్ళకి ఏమి పరిష్కారం, ఏమి ఆలోచన, ఏమి విధానాలు లేవు. నిరుద్యోగం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతోంది. దీంతోపాటు ధరలు పెరుగుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, ఇవాళ మన అందరి ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్ ఏ విధంగా దాని ధర పెరిగిపోయిందో, అసలు ఇంట్లో అన్ని వస్తువుల మీద ఈ ధరలు ఏవైతే పెరుగుతున్నాయో మన బ్రతుకుతున్నవి సర్వనాశం అయ్యే దారిలో ఇవాళ ఈ విధానాలు, మోదీ ప్రభుత్వ విధానాలు పనిచేస్తున్నాయి. అందుకోసం నిరుద్యోగానికి పరిష్కారం ఈ మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ఇంకేమీ లేవు. అంటే ఇవాళ పేదరికం పెరుగుతోంది, నిరుద్యోగం పెరుగుతోంది, ఇవాళ ధరలు పెరుగుతున్నాయి. వీటన్నిటినీ ఇవాళ వీటికి నుంచి పరిష్కారం చేసి ప్రజల యొక్క బతుకుతను మెరుగు చేసుకోవాలంటే ఏదైనా ప్రత్యామ్నాయ దారి ఉందా అని అడుగుతారు మోదీ గారు. అయ్యా మేము వినడానికి మీ దగ్గర టైం ఉంటే చెప్తాం ప్రత్యామ్నాయ దారి. మీరు వచ్చిన ప్రధానిగా ఉన్న 7 ఏళ్లలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు రుణం ఏదైతే మన పెద్ద పెట్టుబడిదారులు తీసుకున్నారో బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాం అంటే ఎవరు వస్తున్నది? మీది, నాది, మనందరిది, ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో మనం వేసిన డబ్బు, ఆ డబ్బు బ్యాంకు రుణం కింద ఇస్తుంది పెట్టుబడిదారులకి. అంటే మన డబ్బు రుణం తీసుకుని, రుణంగా తీసుకుని అది మళ్ళీ తిరిగి ఇవ్వటం లేదు ఆ పెట్టుబడిదారులు, మోదీ గారి మిత్రులు. అలాంటి రుణాలు 11 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశాడు మోదీ గారు ఈ 7 సంవత్సరాల్లో. ఇది కాకుండా ట్యాక్స్ మీద, పన్నుల మీద పెట్టుబడిదారులకి వాళ్ళకి ట్యాక్స్ తగ్గించాడు. మనందరికీ మన మీద ట్యాక్స్ వేస్తే పెంచాడు. ఈ జిఎస్టి పంపకం ఇదంతా జరగడం అందరం చూసాం. అంటే వాళ్ళకి 2 లక్షల కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ లో తగ్గించి వాళ్ళకి అది ఇచ్చాడు లాభం. 11 లక్షల కోట్ల రూపాయలు ఆ మాఫీ చేసిన రుణాలు కాకుండా, అంటే ఈ రకంగా లూటు జరుగుతుంది వాళ్ళ మన దేశంలో. మోదీ గారు మిత్రులు ఉన్నారు, చాలా పెద్ద పెట్టుబడిదారులు. అదానీ గారు, మోదీ గారు ప్రధాని అయ్యే ముందర ప్రపంచంలో 330 స్థానంలో ఉండేవాడు. ఎవరి దగ్గర ఎంత సంపత్ ఉందో అని ఇవాళ 7 సంవత్సరాల్లో ప్రపంచంలో 2వ స్థానానికి చేరాడు. ఇవాళ ప్రతి రంగం దేశంలో లూటు చేసుకుంటూ పబ్లిక్ సెక్టర్ని కాస్త ప్రైవేటీకరణ పూర్తిగా చేయడం, దాంతోపాటు అన్ని రంగాల్లోనూ ప్రైవేటీకరణ చాలా తీవ్రంగా చేస్తూ మన రైల్వేలు కూడా, మన ఏరోప్లేన్లు, రైల్వేలు అన్నిటినీ అమ్మేస్తున్నాడు మోదీ గారు. కానీ దీని లాభం ప్రజలకు కాదు, దీని లాభం తినగా వాళ్ళ మిత్రులకి, పెట్టుబడిదారులకి వెళ్తోంది.